గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో పేకాట స్థావరాలపై జరిగిన దాడులపై రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు స్పందిస్తూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జూదాలు కోడిపందాలు జరుగుతున్నాయో వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు। వారి సేవలను అభినందిస్తూ రేపల్లె పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సేవ చేసిన సభ్యులను సాలువాలు కప్పి సన్మానం చేశారు। భవిష్యత్తులో మీరు చేయబోయే మంచి సేవా కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటారని హామీ ఇస్తూ భరోసా కల్పించారు। పోలీస్ సిబ్బందికి పోలీస్ శాఖ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది। ఈ ప్రాంతంలో అక్కడక్కడ జోదాలు జరుగుతున్నాయి, కోడి పందాలు జరుగుతున్నాయి అనేటువంటి ప్రస్తావనలు జరుగుతున్నాయి। నేను ఈ రోజు సందర్భంగా చెప్తున్నా, ఎవరో ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసమో లేదంటే నలుగురి యొక్క స్వార్థం కోసమో రాజకీయంగా నేను తలంచుకోవాల్సిన పరిస్థితి కానివ్వండి, నేను మచ్చ తీసుకోవాల్సిన పరిస్థితి కాని ఈ రోజు వరకు ఎవరికి ఇవ్వలేదు, భవిష్యత్తులో వాడు ఇవ్వను। ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు రేపల్లె నియోజకవర్గంలో జరుగుతే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అందులో భాగస్వాములైన వ్యక్తుల యొక్క కాపాడమనో లేదా ఇంకోటి మద్దతు కనుక ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసిన వ్యక్తుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది। సాధ్యమైనంత వరకు గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నం చేసే వ్యక్తులం గానీ తలంచుకుని బ్రతికి చేయించుకోవాల్సిన మాట అనిపించుకునే పరిస్థితి లేనేలేదు। ఈ విషయాన్ని స్పష్టంగా డిపార్ట్మెంట్ వారు కూడాను ఎక్కడే చిన్న పొరపాటు జరిగినా దానికి డిపార్ట్మెంట్ కూడా బాధ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దా దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది।